వెల్ మరి చలో చిత్రాన్ని అంటే థియేటర్లకి ఆడియన్స్ ని చలో అని ఎలా చేయాలని సంస్కృతిగా కోరుకున్నాను. బోలెడన్ని డబ్బులు ఐరాక్తున్నాను, కానీ ముందైతే డబ్బులు పెట్టాలి కదండి. సో తన కొడుకుని హీరోగా మరొకసారి అద్భుతమైన చిత్రంతో మరొకసారి మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ ఉషా గారు, ఉషా గారు ప్లీజ్. అలాగే అలాగే సౌర్య గారి ఫాదర్ ఈ చిత్రాన్ని మనందరికీ సమర్పి అన్నాను ఫ్యామిలీ మొత్తం. సో వారికి నందిని స్మాల్ అందమైన థాట్ ఐరా క్రియేషన్స్, థ్యాంక్ యూ. నంది అవార్డు గ్రహీతలందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మా టీమ్ కళ్యాణ వైభవ టీమ్, అంటే లిటరల్గా హోమ్ బ్యానర్ ఇది నాకు, మా శౌర్య బ్యానర్ ఇది. సో సూపర్ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఈ సినిమా మేము లిటరల్గా ఆడుతూ పాడుతూ చేసాం మొత్తం అందరం, అల్లరి కోతి బ్యాచ్ బోల్డ్ అంతా అల్లరి చేసాం. ఆ సినిమాలో అల్లరి అంతా కనపడుతూ ఉంటుంది, ఆ ప్రేమలన్నీ కనపడుతూ ఉంటాయి. సో ఎన్ని సినిమాలు చేసినా కొన్ని సినిమాలు అలా మన మనసుకు హత్తుకొని మిగిలిపోతాయి. కళ్యాణ వైభోగం ఈజ్ వన్ సచ్ ఫిల్మ్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, అసలు అంత అందమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు నాకు. అండ్ ప్రగతి కంగ్రాచులేషన్స్, నా మూడు సినిమాల్లో ప్రగతి గారు ఉన్నారు. అండ్ ఈ సినిమాతోటి ఐఎమ్ సో హ్యాపీ షీ వన్ ది నంది అవార్డ్. అండ్ ఎక్స్ట్రాడినరీగా చేశారు, అసలు చేస్తున్నప్పుడే మేము నవ్వి నవ్వి చచ్చాం. సో అండ్ ఆల్సో వాంట్ టు కంగ్రాచులేట్ చిన్మయ్ గారు, చాలా బాగా పాడారు పాట. అండ్ ఆల్సో కళ్యాణ్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ లక్ష్మీ భూపాల్ ఫర్ ది లిరిక్స్. అండ్ సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా మీకు ముందు ముందు ఇంకా చాలా అవార్డులు రావాలి, ఇంకా నెక్స్ట్ మా శౌర్యకి కూడా రావాలి అవార్డు అని కోరుకుంటున్నాను. సో శౌర్య ఆల్ ద బెస్ట్ ఫర్ చలో. అండ్ చాలా పగడ్బందీగా చేస్తున్నారు మొత్తం షూటింగ్ కానీ రిలీజ్ కానీ. సో విషింగ్ దమ్ అ వెరీ 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 బిగ్ సక్సెస్ విత్ చలో. ఆల్ ది బెస్ట్. సభకి నమస్కారం. ఐ వాస్ లోపల రావడమే సర్ప్రైజ్ అయిపోయాను, ఐ డిడ్ ఎక్స్పెక్ట్ దిస్. నేనేదో ఒక డిన్నర్ నేనేదో అలా అనుకున్నాను, ఇక్కడ వచ్చి మమ్మే భయం వేసింది. జోక్స్ అపార్ట్, ఎస్ నందు థ్యాంక్స్ అగైన్. ఐ థింక్ ఐ షుడ్ ఐ హ్యావ్ నో వర్డ్స్, ఐఎమ్ ఓవర్వెల్మ్ ఫ్రమ్ యెస్టర్డే. నాకు ఇలాగా అది అయిపోయాడు అమ్మకలాగా థ్యాంక్స్. ఏంటమ్మా నాకు అవార్డు ఇచ్చారంట, నిన్నటి నుంచి కాల్ చేయట్లు ఆడట్లేదు అమ్మా నాకు. సో నందుకి ఫస్ట్ ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ వన్ రీజన్. షీ ఈజ్ వన్ పర్సన్ హూ సీన్, అంటే నన్ను రెగ్యులర్ మదర్ స్ట్రీమ్లో చూడకోకుండా షీఈ్ వన్ హూ హెస్ ఆల్వేస్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ ఆల్ ద త్రీ ఫిల్మ్స్. ఎప్పుడు షీఈస్ నాట్ గివెన్ మీ సమ్ రొటీన్ మదర్, ఇప్పుడు దాకా నాకు ఎప్పుడు షీఈ్ నాట్ గివెన్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీస్ ఈచ్ టైమ్ అండ్ ఫర్దర్ మోర్ మెనీ మోర్ టు కమ్. అండ్ నాకు ఇది రెండోసారి నంది రావడం. ఫస్ట్ ఏమైంది వీళ్ళకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా వచ్చింది అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టైం. సెకండ్ టైం క్యాటగిరీ ఇస్ చేంజ్, ఐమ్ గ్లాడ్. ఏమంటే సినిమాలో ఫర్ విమెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఒక రెండు మూడు క్యాటగిరీలు అనేది ఇట్ ఈస్ డిఫికల్ట్. ఒక్కొక్క ప్యాటర్న్ వెళ్తే ఆ ప్యాటర్న్లోనే వెళ్తారు, దాన్ని మించి ఐ కుడ్ గెట్, నాకు ఇచ్చిన చిన్న స్పేస్లో ఐ కుడ్ గెట్ సంథింగ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ ఉష గారు చాలా థ్యాంక్స్ అండి, దిస్ ఈస్ లైక్ అ హ్యూజ్ సర్ప్రైజ్. అండ్ ఐ డోంట్ థ్యాంక్ యూ శౌర్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అవుట్ హియర్ అండ్ ఆల్ ద అవార్డ్ విన్నర్స్, కంగ్రాచులేషన్స్. మెనీ మోర్ టు కమ్, మెనీ మోర్ టు కమ్. థ్యాంక్ యూ సో మచ్ తమ్మిరాజు గారిని కూడా వేదిక రాసిందిగా కోరుకుంటున్నాం, మా ఒకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. సరే
అలాగే అలా ఎలా లాంటి చిత్రాన్ని మనందరికీ అందించిన డైరెక్టర్ అనీష్ గారిని వేద మీద రాసుగా కోరు. జో అచ్యుతానంద సో శౌర్యతో సూపర్ చిత్రాన్ని మనందరినీ మనందరం గారిని కూడా వేదమీద రాసుగా కోరుకుందాం. శౌర్య గారి బ్రదర్ నా ఫస్ట్ సినిమా హీరో అనే సెంటిమెంట్ పక్కన పెట్టేస్తే చాలా చాలా మంచి నటుడు అండ్ ఊహలు తీసుకొస్తాడే రొమాంటిక్ కామెడీ అందరూ ఎంజాయ్ చేశారు. ఆ సినిమా అంతా కొంచెం లైట్ హార్టెడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ జో అచ్యుతానంద్ అనే సినిమా నేను రాసినప్పుడు నాకు శౌర్య మీద నటుడిగా చాలా నమ్మకం అండ్ కొన్ని సీన్లు అతను చేస్తుంటే నాకు నేను ఏదైతే నిజం అని నమ్మి రాశానో ఆ నిజాన్ని తెర మీద ట్రాన్స్ఫర్ చేయగలిగిన నటుడు చాలా చాలా తక్కువ మంది ఉంటారు తెలుగు ఇండస్ట్రీలో. అటువంటి మంచి నటుడు అండ్ చాలా ఫ్యూచర్ ఉన్న నటుడు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి నేను యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చాను. నాకు ముఖ్యంగా నా సినిమాల్లో నాకు యాక్టర్స్ పెర్ఫామ్ చేస్తేనే గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సినిమాటోగ్రఫీ మ్యూజిక్ అవన్నీ ఉన్నా కూడా మై మెయిన్ నాకు ఇచ్చే ఆనందం మాత్రం పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది యాక్టర్స్ అండ్ నాకు 100% నన్ను నాకు ఆనందాన్ని ఇచ్చిన నటుడు శౌర్య అండ్ చాలా ఇంకా తన నటన్ని బయటపెట్టే సినిమాలు చాలా చాలా రావాలని ఆశించే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని అండ్ ఐరా బ్యానర్ పెన్ ఫస్ట్ ఫిల్మ్ వాళ్ళ మదర్ ఉషా గారు నిర్మాత ఈ సినిమాతోటి మంచి సక్సెస్ కొట్టాలని ఆవిడ ఫస్ట్ సినిమా నేను తీయలేదు నాతో తీయనందుకు నాకు చాలా బాధగా ఉంది. సో వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఆల్ దీస్ పీపుల్. సో ఈ సినిమాకి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా సినిమాటోగ్రాఫర్ కూడా సాయి శ్రీరామ్ ఆల్సో వెరీ క్లోజ్ టు మీ. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆశాలుగా రెండు నందుల్ని అందుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. సో దాంతోపాటు ఐరా క్రియేషన్స్ వైపు నుంచి ఒక చిరు సత్కారం కూడా అందుకుంటున్నారు. సో శ్రీను గారు పిఆర్ఓ శ్రీను గారు చేతుల మీదుగా ఈ సన్మానం జరుగుతుంది. నటించి మనందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అద్భుతమైన యాక్టర్ నరేష్ గారిని వేదిక రాసింది. నంది నరేష్ గారిని కూడా వరించిందండి. ఇంత మంచి యాక్టర్కి కాకపోతే ఇంకెవరికి వస్తుంది చెప్పండి. చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది నంది. సో కంగ్రాచులేషన్స్ సార్, మీరు మరి ఐరా వారి తరపు నుంచి ఈ చిరు సత్కారాన్ని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఐరా క్రియేషన్స్ నిర్మాతలు ప్రసాద్ గారికి కుటుంబానికి దర్శకులకి యూనిట్ అందరికీ నమస్కారం. అవార్డ్స్ కొన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? చప్పట్లే అవార్డులుగా భావిస్తాం. కానీ ప్రభుత్వం సిన్సియర్గా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఒక కళాకారుణ్ణి గౌరవించినప్పుడు అఫీషియల్గా అది మరింత ప్రాధాన్యత సాధించుకుంటుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అవార్డ్స్ జరుగుతుంది. ఈ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ అవార్డు జరగబోతున్నది. ఈ సందర్భంలో 4-5 సంవత్సరాలకు సంబంధించినటువంటి అద్భుతమైన మహానటుల్ని, కళాకారుల్ని, సాంకేతిక నిపుణుల్ని చాలా గ్రాండ్గా సత్కరించడానికి చాలా పెద్ద పెద్దవాళ్ళు, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, ఇటు
కమల్ గారు, రజని గారు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలాంటి వాళ్ళందరితో కూడా నాకు కూడా ఇది ఒక ప్రత్యేకత. ఈ సంవత్సరం ఈ అవార్డ్స్కి ఏంటంటే, ఇదివరకు 3 నంది అవార్డ్స్ వచ్చాయి నాకు, చిత్రం బడారే విచిత్రానికి, సొగసుచూడు తరమాకి, అదేవిధంగా మునిమాణిక్యం గారి కాంతం కథలని స్మాల్ స్క్రీన్ కూడా చేసాం, క్లాసిక్ ఇంకొచ్చింది. కానీ ఈ సంవత్సరం నేను మర్చిపోలేనటువంటి నంది అవార్డ్స్ ఎందుకంటే 2014 పరంపరకి, 2016 శతమానం భవతికి, 2 సినిమాలకి నా అభిమాన నటుడు ఎస్వి రంగారావు గారు అవార్డు, ఒకే వేదిక పైన 2 అవార్డులు తీసుకోవడం అనేది నా జన్మ ధన్యమైనని చెప్పి కోరుకుంటున్నాను. ఇది నిజంగా నాకు చాలా ఎమోషనల్. ఎస్వి రంగారావు గారితో నా కెరియర్ ప్రారంభించాను 12 కాపురం 7th ఇయర్లో. ఆయన అవార్డ్స్ ఒకటి కాదు, 2 భగవంతుడు వడ్డీతో సహా ఇచ్చాడు, 2 తీసుకుంటున్నాను. అది నా సంతోషం. ఒకటి చెప్తున్నాను, ఏ నటుడికి అవార్డు వచ్చినా అది తన గొప్పతనం కాదు, ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఒక అద్భుతమైన స్క్రిప్ట్కి ఒక ప్రొడ్యూసర్ ముందుకొచ్చి, ఒక డైరెక్టర్ అద్భుతంగా తీసి, అద్భుతంగా చిత్రీకరించి, ఒక కెమెరామ్యాన్ మంచి మ్యూజిక్ ఇచ్చి, లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి దాంట్లో షేర్ ఉంటుంది. ఈ అవార్డ్స్ కూడా అంతే నేను భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజున తెలుగు సినీ పరిశ్రమ స్వర్ణయుగం 2016 and 2017. ఇంత సక్సెస్ రేటు ఇండియాలో ఏ భాషలో లేదు. తెలుగు జాతి గర్వించాల్సినటువంటి సినిమాలు, బాహుబలి నుంచి ఈ రోజున చిన్న సినిమాల వరకు, పెద్ద సినిమాల వరకు అన్నీ కూడా ఈ రోజున హిందీ నిర్మాతలు కూడా ఈరోజు ఇక్కడ ఆకర్షిస్తుంది. ఒక స్వర్ణయుగం ఇది. అటువంటి టైంలో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ హీరోస్తో పాటు ఫేవరెట్ లవబుల్ బాయ్ నాగేశ్వర, మోస్ట్ డిసిప్లిన్డ్ క్యూటెస్ట్ బాయ్, చాలా ఇష్టం. అయితే ఐరా క్రియేషన్స్ కథ చెప్పినప్పుడు చెప్పాను, ఫస్ట్ సినిమాలో నాగశౌర్యాన్ని నవరసాల్లో మీరు చూస్తారు. ఈ సినిమాతో అతను అందగాడు, అందరికీ తెలుసు, మంచి నటుడు, మంచి డాన్సర్ అన్నీ ఉన్నాయి. కానీ నవరస నటుడుగా ఈ సినిమా తర్వాత పేరు తెచ్చుకుంటాడు. ఆ స్క్రిప్ట్లో ఉన్న దమ్ము అటువంటిది, దానికి తన చిన్న పర్ఫార్మెన్స్ అటువంటిది. రెండోది డైరెక్టర్, ఈరోజున యంగ్స్టర్స్ రాజ్యం ఇది, టోటలీ ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ థాట్తో, ఎంటర్టైన్మెంట్తో ఇటు ఫ్యామిలీస్ని అటు యూత్ని తయారు చేసి ఒక అద్భుతమైనటువంటి స్క్రిప్ట్, మంచి ఫోటోగ్రఫీ. ఇంకా నేను మ్యూజిక్ వినలేదు, అది కూడా అంతే అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే ఈ యూనిట్లో ఎంతమంది కంటే మొత్తం నంది అవార్డ్స్ 7 మంది ఈరోజు యూనిట్ మెంబర్స్ అందరు కూడా నంది అవార్డ్ మెంబర్స్. సో ఈ సినిమా ఎలా ఉంటుందనేది అదే చెప్పేస్తుంది. సో చాలా ఆతృతగా ఉంది. నేను ప్రత్యేకంగా చాలా అద్భుతమైనటువంటి రోల్ ఒకటి నాకు క్రియేట్ చేసి ప్రసాద్ గారు ఆహ్వానించి నాకు ఇవ్వడం అనేది ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను. సో వన్స్ అగైన్ నాగశౌర్య విల్ షైన్ విత్ న్యూ డాజిలింగ్ లుక్ అండ్ క్యారెక్టర్ దిస్ ఫిల్మ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఐరా క్రియేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండి, ఫస్ట్ సినిమాకి ఇంతమంది ఇంత మంచి టెక్నీషియన్స్తో అండ్ ఇంత మంచి యాక్టర్స్తో వర్క్ చేసినందుకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నాకు ఇది ఒక ప్రివిలేజ్ అండి వీళ్ళతో వర్క్ చేయడం. సో థ్యాంక్ యూ అండి. ఒకటి పడయప్ప, 2 ఎంత్రన్. అవి రెండు ఏంటండి? ఒకటి పడయప్ప అంటే నరసింహ సినిమా అండి, ఎంత్రన్ అంటే రూప సినిమా. ట్యాగింగ్ చేస్తున్నట్టు ఉందండి ఇక్కడ. లేదండి, నేను ఓన్లీ ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఓకే, గుడ్ ఈవినింగ్. మీ మాట నేను ఎందుకు కాదన్నా, డైరెక్టర్ గారు నమస్తే అండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టు దిస్ ఫంక్షన్. ఐరా క్రియేషన్స్ ఇస్ లైక్ అ హోమ్ బ్యానర్ టు మీ. అంకుల్ ఈజ్ లైక్ మై ఫాదర్. ఆయన అసలు ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్ ఐ హావ్ ఎవర్ వర్క్డ్ విత్. ఉషా గారు ఆంటీ అసలు
వంట అసలు సగం లాభ అయింది ఈ ప్రొడక్షన్ వల్లే. నేను శౌర్య ఇస్ వన్ ఆఫ్ ఐ ట్రీట్ శౌర్య లైక్ మై బ్రదర్ ఈస్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఈ సినిమాలో ఇంత గ్రేట్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు అండ్ ఐఎమ్ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దీస్ టెక్నీషియన్స్ హు ఆర్ వర్కింగ్ విత్ దిస్ ఫిలిం. ఐ హోప్ దిస్ ఫిలిం డస్ వెరీ వెల్ అండ్ వి ఆల్ గెట్ అ గ్రేట్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. అందరికీ ఎందుకంటే మాకు అవార్డు వస్తే మీకు అవార్డు వచ్చినంతగా హ్యాపీ ఫీల్ అయ్యి ఫ్యామిలీతో ఇక్కడ ఉన్నందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో చేసిన 8 మందికి అవార్డులు వచ్చినాయండి, ఎనిమిదే కదా సౌర్య. థ్యాంక్ యూ అండి. నాకు అవార్డు రావడం కారణం మా డైరెక్టర్ అనిల్ అని కూడా. సో సుప్రీం సినిమాలో మాకు అవకాశం ఇచ్చి ఆ హ్యాండిక్యాప్ ఫైట్ మ్యాక్సిమం దానికే వచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ అనిలన్న, థ్యాంక్ యూ సౌర్య, వెంకీ, ఆల్ ది బెస్ట్. చెల్లె టీంలో కూడా ఎవరో వాళ్ళకి వస్తారని వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చిన మీడియా వాళ్ళకి పెద్దలందరికీ అండ్ ముందుగా ఇక్కడ నేను చెలో గురించి మాట్లాడడానికి రాలేదు. మా ఫ్యామిలీకి మై రిక్రియేషన్స్కి బాగా కావాల్సిన ఆర్టిస్టులు వాళ్ళ గురించి వచ్చాం, దానికోసం పెట్టాను, దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. అండ్ మా సినిమాలకు చాలామంది అవార్డులు వచ్చాయి, నంది అవార్డ్స్. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఏం చేద్దాం అనిపిస్తే నేను రాత్రి మా అమ్మ చెప్పింది అవార్డులు మనం ఐ రిక్రియేషన్స్ మీద ఇద్దాం బాగుంటుంది అని చెప్పి. సో ఒక అమ్మ ఉంటే ఎంత మంచి జరుగుద్దో ప్రపంచానికి ఇప్పుడే అర్థమైంది. బికాజ్ ఇన్ని రోజులు నేను ఒక్కనే ఇండస్ట్రీలో అలా వస్తూ ఉన్నాను, బట్ ఎప్పుడైతే నా మమ్మీ సపోర్ట్ తీసుకున్నానో చాలా బాగా జరుగుతుంది మూవీ దగ్గర నుంచి. ఐ లవ్ యూ అమ్మ. అండ్ ఏంటో ఫస్ట్ టైం అమ్మ గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ఎమోషనల్గా ఉంది. అండ్ వెంకటేశ్వర గారికి అండ్ మా అందరికీ గురువు, మా డైరెక్టర్ గారి గురువు అండ్ టోటల్ ఇండస్ట్రీ చాలామంది గురువు. అండ్ ఆయనకు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్, మా మూవీ చేసినందుకు, మా మూవీ ఒప్పుకున్నందుకు. అండ్ నేను ముందుగా ఎప్పుడు పిలుస్తుంటా ప్రగతి గారిని మమ్మీ అని, ఎందుకంటే నాకు మా ఫస్ట్ మూవీ నుంచి అలవాటు, చాలా క్లోజ్. అండ్ నా సొంత చెల్లి అనే వాళ్ళ కూతురు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిల్లంగా వచ్చినందుకు అండ్ మనం చేసిన మూవీకి వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ వెన్నెల కిషోర్ గారికి, ఇప్పుడే ఫస్ట్ సెకండ్ మూవీ చేస్తున్నాను ఆయనతో, ఆయన ఇప్పుడు రాలేదు వేరే చోట ఉన్నారు. నెక్స్ట్ చాలామంది ఉన్నారండి, సారీ నరేష్ గారికి. అండ్ నరేష్ గారు నాకు ఇది సెకండ్ థర్డ్ మూవీ అనుకుంటా అండి నా ఫాదర్కి. సో అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అవసరాలు శ్రీనివాస్ గారికి, చిన్మయ్య గారికి, సారీ ఇలా చూసి చెప్తున్నందుకు నాకు కొంచెం కంగారుగా ఉంది. అండ్ వెంకట గారికి, సో అందరికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వచ్చినందుకు. అండ్ ఐరా టీం నుంచి, ఇట్ జస్ట్ ఐరా టీం నుంచి, నంది అవార్డ్స్ మాత్రమే, చెల్లో టీం ప్రమోషన్స్ ఏం కాదు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ మీ ఫ్యూచర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను సార్, సారీ సార్, మీరు బ్లాక్ పెట్టడం మర్చిపోతే నా జీవితం ఏమైపోయేదో సారీ, మనస్ఫూర్తిగా క్షమించండి. పొరపాటున ఎవరినైనా మర్చిపోయి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించండి, చిన్నపిల్లోనే. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.